ప్రైస్ ద లార్డ్. సర్వజనులకు దేవుడైన యెహోవా స్తుతి నందునుగాక. లోకమంతటికి రక్షకుడైన యేసయ్య స్తుతి నందునుగాక. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. మిమ్మను ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ట్యూస్డే కదా, మనమందరం కూడా అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని యొక్క ఉద్దేశము అందరూ కూడా దేవునికి ప్రజలై ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆయన దేవుడై ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. సో ఆ విషయాలు ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 11:19 ఈ విధంగా ఉంది, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగ చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును, అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడనై ఉందును. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మాటికి దేవుని దృష్టికి అవిధేయత వారు చూపిస్తూ, దేవునికి ఇష్టము కాని పనులు చేస్తూ దేవుని ఎంతగానో బాధించి ఉన్నారు. సో అప్పుడు దేవుడు మళ్ళా వారి ఎడల కనికరపడి వారిలో ఒక వారిని తన జనులుగా చేసుకోవడానికి, వారందరికీ కూడా ఆయన దేవుడై వారికి ఉండునట్లుగా వారి జీవితాలలో ఒక గొప్ప మార్పును ఆయన తీసుకుని వచ్చి ఉన్నారు. ఎట్లా అంటే, వారు దేవునికి అవిధేయతగా ఉండి దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు విధులు అనుసరించకుండా ఉన్నారు. సో ఇప్పుడు ఒక నూతనమైన కార్యం వారి పట్ల దేవుడు చేస్తూ ఉన్నాడు. అదేంటి అంటే, వారు దేవుని యొక్క కట్టడలు దేవుని యొక్క విధులు అనుసరించి నడుచున్నట్లుగా, అనుసరించి దేవుని యొక్క విధులను గైకొనున్నట్లుగా వారి జీవితంలో ఒక గొప్ప మార్పును ఆయన తీసుకుని వస్తూ ఉన్నారు. ఏంటి అంటే, దేవుని యొక్క ఆజ్ఞలు విధులు కట్టడలు వారు అనుసరించకుండా వారి గుండె ఎలాగైపోయింది అంటే రాతి గుండెలాగా అయిపోయిందంట. వాళ్ళ హృదయము రాతి గుండె, బండ గుండె, బండరాతి గుండె అన్నమాట. సో ఏమాత్రం వాళ్ళలో అంటే మంచితనం అనేది లేకుండా కఠినత్వంతో వారు ఉండి ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళలో ఉన్న ఆ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెను వారికిచ్చి వారందరిలో కూడా ఏక మనస్సును కలుగచేసి వారి యందు దేవుడు ఒక నూతనమైన ఆత్మను వారిలో ఉంచుతూ ఉన్నాడు. అప్పుడు జనులు ఎలాగుంటారు అంటే, దేవుని జనులుగా, దేవుడే వారికి దేవుడుగా, వారు ఆ విధంగా దేవుడు వారిని కనికరించి వారి యొక్క శరీరంలో వాళ్ళ హృదయంలో ఒక గొప్ప మార్పును తీసుకుని వచ్చుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, వారు దేవుని ప్రజలుగా, దేవుని యొక్క జనులుగా వారు ఉండడానికి, వారు ప్రతి ఒక్కరికి సర్వోన్నతుడైన దేవుడే యెహోవాయే వారికి దేవుడుగా ఉండునట్లుగా ఈ కార్యాన్ని వారి హృదయాలలో దేవుడు చేసి ఉన్నాడు. ఈ రోజున మనం ఎవరెవరి గురించి అయితే ప్రార్థిస్తూ ఉన్నామో, ఎవరి యొక్క హృదయము రాతి గుండిగా ఉందో, ఇప్పుడు మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. అలాంటి రాతి గుండె విషయంలో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేసి ఉన్నాడు కదా. ఒకవేళ మీ హృదయం, మీ ఇంటిలో ఎవరు ఎటువంటి రాతి గుండెతో ఉన్నా, మీ బంధువులలో ఎటువంటి రాతి గుండె మనసు కలిగిన వారు ఉన్నా, మీ చుట్టుప్రక్కల ప్రదేశాలలో, మీ చుట్టూ ఉన్న వారిలో, మీరు ఎప్పుడు చూస్తూ ఉన్న వారిలో ఎవరు ఎటువంటి కఠినత్వంతో ఉండి రాతి గుండె మనస్సును కలిగి ఉన్నారో, ఎవరు దేవుని యొక్క న్యాయ విధులు కట్టడలు అనుసరించకుండా ఉన్నారో, వారి జీవితంలో దేవుడి వాగ్దానము నెరవేర్చినట్లుగా మనం కలిసి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మయహో తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. సర్వలోకమునకు ప్రభువ మీరు గొప్ప దేవుడుగా మీరు ఉండి ఉన్నారు ప్రభువ. అయ్యా, ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రజలుగా మీరు చేసి ఉన్నారు. అయితే మాలో ప్రభువ, మాలో ఉన్న కఠినత్వాన్ని బట్టి, మాలో ఉన్న మూర్ఖ స్వభావాలను బట్టి నాయన, మేము నీకు దూరమైన పరిస్థితులను బట్టి, మీ కట్టడలు విధులు అనుసరించకుండా ఉన్న పరిస్థితులను బట్టి నా ప్రభువ, అయ్యా మా జీవితాలలో, మా హృదయాలలో ఉన్న ఆ రాతి గుండెను తీసివేసి
మాకు మాంసపు గుండెను ప్రభువా మీరు ఇస్తూ ఉన్నారు. ఎస్ డాడీ, అనేక మంది కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. నాయన ఇదిగో బిడ్డలు అనేక మంది నాతో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. ఎవరు ప్రభువా మీ మార్గములను అనుసరించక మీ కట్టడల వీధులు అనుసరించకుండా ఉంటూ ఉన్నారో, ఎవరు కఠినత్వంతో ఉంటున్నారో, మీకు విరోధంగా ప్రభువా నాయన మీకు అయిష్టంగా ఉంటున్నారో, అనేక మంది కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా ప్రార్థనలు ఆలకించు దేవుడు అని మీకు పేరుంది నా ప్రభువా. వారిలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిలో ఉన్న రాతి గుండెను ప్రభువా మీరే తీసివేస్తూ ఉన్నారయ్యా. వారిలో మాంసపు గుండెను మీరు పెట్టి ఉన్నారు తండ్రి. వారిలో చిన్న భిన్నమైన మనసులను తీసివేసి ప్రభువా ఏక మనస్సును వారందరిలోనూ మీరు కలుగ చేస్తూ ఉన్నారు. వారిలో ఒక నూతనమైన ఆత్మ మీరు వారిలో పుట్టిస్తూ ఉన్నారు తండ్రి. థ్యాంక్ యూ డాడీ, ఇటువంటి అద్భుతమైన కార్యం మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో మేము ఉన్నాం ప్రభువా. నాయన ఎవరును కఠినంగా ఉండకుండా నా ప్రభువా, వారిలో నూతన ఆత్మను మీరు పుట్టిస్తూ ఉన్నందుకు తండ్రి, మీకు లోబడే మనస్సును వారికి అనుగ్రహించుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన కఠినత్వంతో మూర్ఖత్వంతో మీ ఆజ్ఞలను అనుసరించకుండా ఉన్న నాయన ప్రజలందరినీ తండ్రి మీ ప్రజలుగా మీ జనులుగా మీరు చేసుకుంటూ ఉన్నారు. వారికి మీరు దేవుడై ఉన్నారు తండ్రి. ఇట్టు అద్భుతమైన కార్యం మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారిలో కూడా ఏక మన ఏక హృదయము ఏక మనస్సును ప్రభువ నూతన ఆత్మ మీరు వారిలో పుట్టించు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు. షలోమ్.